అస్సలాతు అస్సలాము అలా రసూలిల్లాహ్. అభిమాన మిత్రులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, వకుల్ షయ్యిన్ ఖలఖనాహు బిఖదర్. ఈరోజు ఇన్షాల్లాహ్ మనం విధిరాత పట్ల విశ్వాసం కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు, అలాగే విధిరాత పట్ల మనం ఏటువంటి విశ్వాసం కలిగి ఉండాలి అన్న అంశం గురించి ఈరోజు ఇన్షాల్లాహ్ మనం చర్చించుకున్నాం. మొట్టమొదట విధిరాత అనేది దేన్ని అంటారు? విధిరాత అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ సృష్టిలో ఏం జరగబోతుంది, ఏం జరుగుతున్నది, ఏం జరిగింది, ఆదిలో కానీ వర్తమానంలో కానీ ఇంకా భవిష్యత్తులో కానీ ఏం జరిగింది, ఏం జరుగుతున్నది, ఏం జరగబోతుంది అన్న సకల విషయాల్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ముందే అల్లాహ్ సుబ్హానహు వతాలా భద్రపరిచాడు. ముందే భద్రపరిచ అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలాకి అన్ని విషయాల జ్ఞానం ఉంది అన్న నమ్మకాన్ని ఏమంటారు? విధిరాత. సరేనా? అది వ్యక్తి జీవితం కావచ్చు, సరేనా, ఒక వస్తువు జీవితం అనేది కావచ్చు, లేదంటే మరే ప్రాణి జీవితమైనా కావచ్చు. కనుక ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, ఏ వ్యక్తి ఎలా ఎక్కడ పుట్టాలి, ఏ ప్రాణికి ఎక్కడ మరణం అనేది రావాలి, ఈ విషయాలన్నింటినీ అల్లాహ్ సుబ్హానహు వతాలా రాసి పెట్టాడు. ఈ విషయాలన్నీ అల్లాహ్ సుబ్హానహు వతాలా రాసి పెట్టాడు. ఈ విషయాలన్నీ అల్లాహ్ సుబ్హానహు వతాలాకు తెలుసు. కనుక ఈ సృష్టిలో అల్లాహ్ తలచిందే జరుగుతుంది, అల్లాహ్ తలచనది ఎన్నటికీ జరుగుతుంది. సరేనే? మా తషావున ఇల్లా అయ్యషా అల్లాహు రబ్బుల్ ఆలమీన్. కానీ మనం కోరుకున్నంత మాత్రాన, మనం అనేది కాంక్షించినంత మాత్రాన, మనం అనేది ఇది జరగాలి అని అనుకున్నంత మాత్రాన ఏది జరగదు. సరేనా? ఏది జరగాలన్నా అందులో అల్లాహ్ సుబ్హానహు వతాలా అభీష్టం అనేది ఉండాలి, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆనతి అనేది ఉండాలి, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆదేశం అనేది ఉండాలి అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక మనం విశ్వాసం ఏదైతే ఉందో, అంటే విధిరాత పట్ల విశ్వాసం ఏదైతే ఉందో, అందులో మనం కడగాల్సిన కలిగి ఉండాల్సిన యొక్క నమ్మకం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏది ఎప్పుడు ఎక్కడ జరగాలి అని నిర్ధారించి ఉంటాడో అది అప్పుడు అక్కడ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కనుక ఉదాహరణకు పుట్టుక, ఫలానా వ్యక్తి ఫలానా చోట ఫలానా కుటుంబంలో ఫలానా రూపురేఖలతో ఫలానా సమయంలో పుట్టాలి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా రాసి పెట్టుంటే పుట్టి తీరుతాడు. ప్రపంచం మొత్తం ఒకవైపు అయ్యి దాన్ని ఆపాలని ప్రయత్నించిన విషయం అర్థమైనా? అలాగే ఒక వ్యక్తి ఒక స్థలంలో ఒక ప్రాంతంలో ఫలానా యొక్క పరిస్థితుల్లో అతనికి మరణం వచ్చి తీరుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వతాలా రాసి పెట్టేస్తే యావత్తు ప్రపంచం కలిసి కానీ అతన్ని ఆ మరణం నుండి కాపాడాలన్నా కాపాడగలదు, మరణం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కనుక సోదరులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే అకాల వర్షాలు లేవు, అకాల మరణాలు లేవు, అన్నీ సకాలంలోనే జరుగుతాయి. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్నమాట, ఇదా జా అజలుహా లా యస్తఖిరున సాతం వలా యస్తఖిరున. కానీ వారి యొక్క మరణ ఘడి అనేది వచ్చేసింది అంటే ఒక రెప్పపాటు కోసం కూడా ముందుకి దాన్ని జరపడం కానీ ఓ రెప్పపాటు కోసం వెనక్కి జరిపించడం కానీ ఎవరి వల్ల సాధ్యం కాదు. కనుక ఒక వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తున్నాడు, గుండె హార్ట్ అటాక్ అంటాం, సరే, కనుక గుండెపోటుతో ఒక వ్యక్తి మరణిస్తున్నా అంటే సహజ మరణమే, అంటే సమయానికి అతనికి మరణం వచ్చింది. ఒక వ్యక్తి ప్రమాదంలో మరణిస్తున్నా అంటే సమయానికి అతను మరణించాడు. అందువలన ఇలా ఏ రకంగా వ్యక్తి మరణించినా మరణం మాత్రం అతనికి సమయానికే వచ్చింది తప్ప కానీ సమయం కన్నా ముందు ఎవరు వెళ్ళలేదు. మనిషికి ఆశ ఉండొచ్చు, సరే, మా నాన్న ఇంకొంతకాలం బతికుంటే బాగుండే, మా నాన్న కూతురు ఇంకొంతకాలం బతికుంటే బాగుండే, మా కొడుకు ఇంకొంతకాలం బతికుంటే బాగుండే ఆశ మనిషికి ఉంటుంది. అయితే మనిషి మరణం మాత్రం సమయానికే వస్తుంది, సమయం కన్నా ముందు ఎవరికి మరణం అనేది రాదు. అదేవిధంగా వానలు కురుస్తున్నాయంటే అది కురవాల్సిన సమయం కాదే, కురుస్తున్నాయంటే మనకు కావచ్చు అది కురవాల్సిన సమయం కాదని మనకు అనిపించేందుకు, మనకు వ్యవసాయం ఉండొచ్చు, ఇతరత్ర కొన్ని సమస్యలు ఉండొచ్చు, పత్తి పంట వేసుకుని ఉండొచ్చు, ఏదైనా మనకు కారణాలు మనకు ఉండొచ్చు. అయితే కురిసిన వర్షం ఎప్పుడు కురుస్తున్నది? అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆదేశించినప్పుడే కురుస్తున్నది, కానీ అది తన ఇష్టానుసారంగా కురవడం లేదు. కనుక కురిసే వర్షం కూడా సకాలంలోనే కురుస్తున్నది, అకాల వర్షాలు అకాల మరణాలు లేవు. కనుక విశ్వాసం ఎలా ఉండాలి మనకు? ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలని అల్లాహ్ సుబ్హానహు వతాలా రాసిపెట్టి ఉంటాడో అది అప్పుడు అక్కడ అలానే జరుగుతుంది, దానికి భిన్నంగా అనేది జరగదు అన్న విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఇక విధిరాత పట్ల విశ్వాసం అనేది
సరేనా, నాలుగు శ్రేణుల్లో విభజితమై ఉంటుంది. ఎన్ని శ్రేణులు విభజితమై ఉంటుంది? నాలుగు శ్రేణుల్లో. అందులో మొదటి శ్రేణి ఏమిటంటే అల్లాహ్కు విధిరాత ఎడల సన పూర్తి అవగాహన జ్ఞానం ఉంది అన్న యొక్క నమ్మకం. కానీ దాన్ని ఐల్మ్ అంటారు. దాన్ని ఏమంటారు? ఐల్మ్. అల్లాహ్ సుబ్హానహు వతాలాకు కానీ సమస్త విషయాల జ్ఞానం అనేది అల్లాహ్ సుబ్హానహు వతాలాకు ఉంది. అంటే ఏ వస్తువు ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది ఆది నుండి మొదలు అంతం వరకు, చాలా ప్రారంభం నుండి మొదలు ముగింపు వరకు, ఏ ఎన్ని దశలు ఒక వస్తువు దాటుకుంటూ పోతుంది, ఎన్ని మార్పులు ఒక వస్తువు జీవితంలో అనేవి ఒక వ్యక్తి జీవితంలో వస్తాయి, అతనికి చివరి ముగింపు ఎలా ఉంటుంది, ఈ తదితర విషయాలన్నిటి యొక్క జ్ఞానం ఎవరికి ఉంది? అల్లాహ్ సుబ్హానహు వతాలాకు ఉంది. కనుక ఈరోజు ఇది జరిగింది అంటే ఎలా ఈసారి ఎందుకు జరిగిందో అల్లాహ్ సుబ్హానహు తెలుసు, ఎలా జరిగిందో అల్లాహ్ సుబ్హానహు తెలుసు. సరేనా, ఒకటి జరగలేదంటే ఎందుకు జరగలేదో అల్లాహ్ సుబ్హానహు తెలుసు. అర్థమైనా? ఎందుకు జరపకూడదు కూడా అల్లాహ్ సుబ్హానహు తెలుసు. ఇలా ఏది సృష్టిలో జరిగినా అది సర్వత్రా అనేది అల్లాహ్ సుబ్హానహు జ్ఞానంలో ఉంటుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. రెండో విషయం, సృష్టిలో జరిగే సకల వ్యవహారాలు ఏవైతే ఉన్నాయి విధిరాతకు సంబంధించిన, కానీ దాన్ని తలరాత అంటాం మనం. సరేనా, కనుక విధిరాతకు సంబంధించిన సకల వ్యవహారాల జ్ఞానాన్ని సమాచారాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా లిఖించి భద్రపరిచాడు. కేవలం జ్ఞానంలో మాత్రమే ఉండడం కాదు, రెండోది ఏం చేశాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా? కానీ సమస్త యొక్క సృష్టి రాసుల చరాచరాల యొక్క విధిరాతల్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా లిఖించి ఉంచాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ సృష్టిని పుట్టించక 50,000 సంవత్సరాల క్రితం, ఈ సృష్టిని పుట్టించక 50,000 సంవత్సరాల క్రితమే సృష్టికి సంబంధించిన విధిరాతను అల్లాహ్ సుబ్హానహు వతాలా పూర్తి చేసేశాడు. ఎన్ని వేల సంవత్సరాలు? 50,000 సంవత్సరాల క్రితమే. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా కలాన్ని పుట్టించాడు. కలాన్ని పుట్టించిన తర్వాత ఆది నుండి మొదలు అంతం వరకు ఏదేది జరగబోతుందో ఏదేది జరగదో సమస్తాన్ని రాయమని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉపదేశించాడు. ఆ రకంగా ఒక గ్రంథంలో చాలా సకల జీవరాశుల సకల చరాచరాల యొక్క విధిరాతను భద్రపరచడం అనేది జరిగింది. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట మనం తీసుకున్నట్లయితే అలం తఅలం అన్న అల్లాహ్ యఅలము మా ఫిస్ సమావాతి వల్ అర్ద్ ఇన్న దాలిక ఫీ కితాబ్ ఇన్న దాలిక అలల్లాహ్ యసీర్. భూమి ఆకాశాల్లో జరుగుతున్న సమస్తం అల్లాహ్ సుబ్హానహు వతాలాకు తెలుసని నీకు తెలియదా? అల్లాహ్ సుబ్హానహు వతాలా సమస్త విషయాలను ఇన్న దాలిక ఫీ కితాబ్ గ్రంథస్థం చేసి ఉంచాడు. సమస్త విషయాలను గ్రంథస్థం చేసి ఉంచాడు. ఇది మూడో యొక్క శ్రేణి ఏదైతే విశ్వాసంలో విధిరాత మూడో శ్రేణి ఏమిటైతే ఉందో అది అల్లాహ్ సుబ్హానహు వతాలా అభీష్టం. అల్లాహ్ సుబ్హానహు వతాలా అభీష్టం. సరేండి, మరి అలా దీన్ని ఏమంటారు అరబీలో? మషియత్ అంటారు. ఏమంటారు? మషియత్. ఇంతకుముందు ఒక ఆయన చదివి వినిపించారు, మాత షావున ఇల్లా అయ్యషా అల్లాహు రబ్బిల్. కనుక కానీ అభీష్టం, మనకు ఒక అభీష్టం ఒక ఉంటుంది, అల్లాహ్ సుబ్హానహు ఒక అభీష్టం ఉంటుంది. మనిషి ఒక కోరుకుంటాడు, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒకటి కోరుకుంటాడు. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే సృష్టిలో కదిలే ప్రతి ఆకు, ఆ కదలిక ఏదైతే ఉంటుందో అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆన లేకుండా అల్లాహ్ సుబ్హానహు వతాలా అభీష్టం లేకుండా అది కదలడం అనేది జరగదు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక ఈ యొక్క అల్లాహ్ యొక్క అభీష్టం ఏదైతే ఉందో అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇష్టం ఏదైతే ఉందో అది రెండు విధాలుగా ఉంటుంది. ఒకదాన్ని ఏమంటారు ఇరాద కౌనియ్య, ఒకటి ఏమంటారు ఇరాద కౌనియ్య. సరే, కనుక అది సృష్టిపరమైనది. అదేంటి సార్? సృష్టిపరమైనది. సృష్టిపరమైన ఇరాద ఏదే కోరిక అల్లాహ్ సుబ్హానహు వతాలా అభీష్టం ఏదైతే ఉందో అందులో అందరూ కలిసి వస్తారు. అందరూ కలిసి ఉంటారు. ఉదాహరణకు అల్లాహ్ సుబ్హానహు వతాలా జీవనోపాధిని ఇవ్వాలన్నారు. అల్లాహ్ ఎవరికి జీవనోపాధిని ఇస్తాడు? అల్లాహ్ను విశ్వసించిన వారికి ఇస్తాడు. అల్లాహ్తో పాటు అన్యులను సహవర్తులు కలిసి విగ్రహాలను చేసిన వారికి కూడా ఇస్తాడు. అలా అలాగే అల్లాహే లేడు అని చెప్పే వారికి కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇస్తాడు. గమనిస్తున్నానే, సంతాన విషయంలో మనం తీసుకున్నట్లయితే బహుశా అల్లాహ్ సుబ్హానహు వతాలా అల్లాహ్ను విశ్వసిస్తున్న వారికి సంతానం ఇవ్వకపోవచ్చు, కానీ అల్లాహ్ లేడు అనే వారికి సంతానం ఇవ్వచ్చు. ఇదంతా దేనికి లోబడి ఉంది? ఇది చాలా సృష్టికి లోబడి ఉంది. దేనికి? సృష్టి. సృష్టిపరమైన విధిరాత. దీన్ని ఏమంటారు? సృష్టిపరమైన కౌనియ. చాలా ఇరాద కౌనియ, సృష్టిపరమైన విధిరాత. అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ యొక్క తీర్పు ఏదైతే చేశాడో ఈ తీర్పు అల్లాహ్కు ఇష్టము అయి ఉండొచ్చు, ఇష్టం లేకుండా కూడా ఇష్టమై ఉండొచ్చు, ఇష్టం లేక. అయితే రెండిట్లోనూ ఖచ్చితంగా మేలు, రెండిట్లోనూ ఖచ్చితంగా మేలు.
ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే సరే, మన అబ్బాయికి జ్వరం ఉంది అనుకుందాం, సరేనా? సూది పొడవడం మనకు ఇష్టం లేదు, సూది పొడవడం మనకు ఇష్టం అయితే పొడుస్తున్నాం. ఎందుకు పొడుస్తున్నాం? నయమవ్వాలని. అర్థం లేదా? అయితే ఇష్టంతో పొడుస్తున్నామా? అతనికి ఎంత బాధ కలుగుతుందో మన మనసు కూడా అంతే చివుక్కుమంటుంది, అవునా కదా? మనకు బాధ ఇస్తుంది, అర్థం లేదా? కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కదా సృష్టిపరమైన విధిరాత అల్లాహ్ సుబ్హానహు నిర్ధారించాడు అంటే అది అల్లాహ్కు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేక. కనుక అల్లాహ్ సుబ్హానహు మంచిని పుట్టించాడు, మంచితో పాటు చెడును కూడా పుట్టించాడు. మంచి అంటే అల్లాహ్కు ఇష్టం, చెడు అంటే ఇష్టమా? కాదు. అల్లాహ్ సుబ్హానహు విశ్వాసాన్ని పుట్టించాడు, అల్లాహ్ సుబ్హానహు అవిశ్వాసాన్ని పుట్టించాడు. అల్లాహ్కు ఏమిష్టం? విశ్వాసం ఇష్టం, అవిశ్వాసం అల్లాహ్ సుబ్హానహు ఇష్టం లేదు. అల్లాహ్ సుబ్హానహు ప్రేమను పుట్టించాడు, అల్లాహ్ సుబ్హానహు ద్వేషాన్ని పుట్టించాడు. అల్లాహ్కి ఏమి ఇష్టం? ప్రేమ ఇష్టం. అయితే అల్లాహ్ సుబ్హానహు ద్వేషం ఇష్టం లేదు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, అల్లాహ్ పుట్టించిన ఏది స్వతహాగా చెడ్డది కాదు, అన్నీ మంచి. ఉదాహరణకు ద్వేషభావనే తీసుకుందాం. ద్వేషభావన, చెడు వ్యక్తుల పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలా, ద్వేషం కలిగి ఉండాలా? చెడు వ్యక్తుల పట్ల ఖచ్చితంగా ద్వేషభావన కలిగి ఉండాలి, వ్యతిరేకత అనేది మనలో ఖచ్చితంగా ఉండాలి. అర్థం లేదా? అలాంటి వ్యక్తులు ప్రబలాలని కోరుకోవాలా మనం? అలాంటి వ్యక్తులు పెరగాలని కోరుకోవాలా? కాదు కదా. అలాంటి వ్యక్తులు ఒకటైనా సంస్కరించబడాలి, లేదంటే వాళ్ళు నశించాలని కోరుకోవాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా సృష్టించిన ఏదైనా సరే అది స్వతహాగా మంచికి సంబంధించింది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక రెండో యొక్క అల్లాహ్ సుబ్హానహు వతాలాకి అభీష్టం ఎలా ఉంటుందంటే, అది చాలా ధార్మికమైనది. రెండవది ఏంటి? మొదటిది ఏంటి? సృష్టిపరమైనది. రెండవది ఏంటి? ధార్మికమైనది. ధార్మికమైనది అంటే ఐదు పూటల నమాజ్ చదవడం, దాన ధర్మాలు చేయడం, తల్లిదండ్రుల సేవ చేయడం, అంటే ధార్మిక పరమైన దాంట్లో ఏమున్నాయో అన్నీ మంచిగా ఉన్నాయి, చెడు లేదు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖచ్చితంగా దీన్ని ఇష్టపడతారు. అంటే ఒక వ్యక్తికి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి భాగ్యం కల్పించాడంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇష్టం లేకుండా కాదు, అల్లాహ్ సుబ్హానహు వతాలాకి ఇష్టపడ్డాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ ఏమంటాడు? ఇన్నక లాతహది మన భర్త వలాకిన్ అల్లాహ్ యహ్దీ మన్ యషా. నువ్వు కోరుకున్నవారు నువ్వు సన్మార్గం చూపించలే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి గురించి చెప్తున్నా, అలా నువ్వు కోరుకున్నా అంటే ప్రవక్త ముహమ్మద్ కోరుకున్నా లేదా బాబా ఇస్లాం స్వీకరించాలని? ఇస్లాం స్వీకరించాలా? స్వీకరించాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమంటాడు? నువ్వు కోరుకోవడం వల్లనే సన్మార్గం లభించదు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇష్టపడిన వారిని ఏం చేస్తాడు? సన్మార్గాన్ని ప్రసాదిస్తాడు. అలాగే మరో చోట అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమంటున్నాడు? సరే, ఎవరికైతే అల్లాహ్ మేలు చేకూర్చదలుస్తాడు, ఎవరికైతే మయూరిదుల్లాహు బిహి ఖైరన్, ఎవరికైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా మేలు చేకూర్చదలుస్తాడు, వారి హృదయ కవాటాలను దేనికోసం తెరిచేస్తాడు? ఇస్లాం కోసం తెరిచేస్తాడు. వారికి ధర్మ అవగాహన గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సరే? కనుక ఒక రాయి కూడా శిల్పంగా ఎప్పుడు తయారవుతుందంటే సుత్తి మరియు అర్థం లేదా దాన్ని బాగా చెక్కిన తర్వాతనే అది ఒక విలువను సంతరించుకున్నది. ఒక మట్టి అనేది కుండ రూపంగానూ మరో యొక్క రూపంగానూ అది తయారవుతుంది అంటే దాన్ని కూడా ఏదైనా నానబెట్టి ఆ తర్వాత అనేది గిరగిర తిప్పి ఆ తర్వాత నిప్పుల్లో పెట్టి ఏదైనా కాల్చి ఆ తర్వాత ఒక విలువను అనేది సంతరించుకుంటుంది. కనుక వెండి బంగారాలు ఇవన్నీ మనం తీసుకుంటాం, బిస్కెట్ రూపంలో ఉండి తీసుకుని ఇంట్లో పెట్టుకోము కదా. కనుక అవి కూడా నగగా తయారైన తర్వాత సరే దాని విలువ ఇంకా పెరుగుతుంది. కనుక ఏదేమైనప్పటికీ పరీక్ష నుండి మనిషి అనేది అతనికి జీవితంలో అది పరీక్ష అనేది గడిచిన తర్వాత అది వచ్చిన తర్వాతనే అతని విలువ అనేది పెరుగుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక మన చెడు విషయంలో అలా మనల్ని పరీక్షించండి. ఏ విషయం పరీక్షిస్తున్నాడు? మంచి విషయంలో, ధర్మ విషయంలో, విశ్వాస విషయంలో పరీక్షిస్తున్నాడు. కనుక మనం అల్లాహతో కదా దువా చేయాలి. అల్లాహతో వేనవేళ అల్లాహకు వేనవేళ కృతజ్ఞతలు మనం చెల్లించుకోవాలి. ఎందుకంటే ఈ మార్గంలో పరీక్ష గురి కాబట్టిన వారం మీరు నేను, మనం మొదటి వారం కాదు, ప్రవక్తలే అల్లాహ్ సుబ్హానహు పరీక్షించాలంటే మనం ఏ బోటి వాళ్ళం, సరేని? ఇది మనం గమనించాల్సిన విషయం. ఇక నాలుగో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, నాలుగో విషయం ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు వతాలా తాను తలచిన విధంగా, తాను తలచిన ఆకారంలో, తాను తలచిన లక్షణాలతో గుర్తుపెట్టు. కానీ ప్రతి యొక్క తల్లిదండ్రులు మామూలుగా తీసుకున్నట్లయితే నా పిల్లాడు ఇలా అందంగా తన ముక్కు గిక్కు అయినా అన్నీ బాగుండటంతో పాటు బుద్ధి గిద్ది అన్నీ బాగుండాలని ఏ తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు. అయితే కొన్ని సందర్భాలు వారు కోరుకున్నట్టు పుట్టచ్చు, కొన్ని సందర్భాలు అర్థంలేదు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా తాను తలచిన విధంగా, తాను తలచిన ఆకారంతో, తాను తలచిన లక్షణాలతోటి, తాను తలచిన సమయంలో ఏం చేస్తాడు? ఒక శిశువుని పుట్టిస్తాడు, ఒక వస్తువుని తయారు చేస్తాడు. దీని ఏమంటారు? సృష్టించడం. దేని అంటారు సార్? సృష్టి. కనుక నాలుగు దశలు మనం తెలుసుకున్నాం. మొదటి ఏంటంటే జ్ఞానం. మొదటిది ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వతాలాకు అన్ని విషయాల పట్ల జ్ఞానం. రెండవది అల్లాహ్ సుబ్హానహు వతాలా జ్ఞానాన్ని గ్రంథస్థం చేశాడు, రాసేసాడు. రెండవది
మూడవది, ఏది జరిగిన సృష్టిలో అల్లా అభీష్టంతోనే జరుగుతుంది. ఏది జరిగిన సృష్టిలో అల్లా అభీష్టంతోనే జరుగుతుంది. నాలుగవది మనం తీసుకున్నట్లయితే, తన అల్లా సుమహానంతల విశ్వం మొత్తాన్ని తాను తలచిన విధంగా పుట్టించాడు, తాను తలచిన విధంగా పుట్టించాడు. కనుక సోదరులారా, అల్లా సుమహానంతల సముద్రాన్ని పుట్టించి సముద్రాన్ని ఆదేశించాడు. మీ అలలు ఇక్కడి వరకే రావాలి, ఇక్కడి నుంచి మీరు దాటకూడదు. ఒకవేళ ఆదేశించి ఉండకపోతే కొన్ని కొన్ని ప్రాంతాల్లో తన సముద్రం పైన ఉంటుంది, మనుషులు నివసించే ప్రాంతం కింద ఉంటుంది. అసలు అయితే ఆ సముద్రం ఉప్పొంగడం లేదు, ఆ ప్రాంతాలకి నష్టం జరగడం లేదు అంటే అది ఉప్పొంగడ ఆపుతున్న వాడు ఎవరు? అల్లా సుబ్హానహు తాలా. కనుక దీన్ని ఎక్కడ ఎలా ఉంచాలో అలానే అల్లా సుబ్హానహు తాలా ప్రతిదాన్ని ఉంచాడు, పుట్టించాడు. దీన్ని ఏమంటారు? సృష్టించడం. కనుక విశ్వంలో ఉన్న యావత్తు వస్తువులన్నీ సృష్టి. విశ్వంలో ఉన్న యావత్తు వస్తువులు సృష్టి. మరి అల్లా సుబ్హానహు తాలా ఎవరు? సృష్టికర్త. అల్లా సుబ్హానహు తాలా ఎవరు సార్? సృష్టికర్త. కనుక అల్లా ఖురాన్లో సెలవిస్తున్న మాట, అల్లాహు ఖాలిఖు కుల్లి షై. అల్లాహు ఖాలిఖు కుల్లి షై. అల్లా సుబ్హానహు తాలా సమస్త వస్తువుల సృష్టికర్త. సరే, వేరే ఒక సృష్టికర్త లేడు, ఒకే ఒక సృష్టికర్త. ఆయన ఎవరు? ఆయనే అల్లా సుబ్హానహు తాలా. కనుక విధిరాతను మనం ఎన్ని యొక్క విధాలుగా విశ్వసించాలి? నాలుగు విధాలుగా విశ్వసించాలి. మొదటిది విధిరాత పట్ల ఉన్న విధిరాత జ్ఞానం అల్లా సుబ్హానహు తాలాకు ఉంది, పూర్తి జ్ఞానం ఉంది. రెండవది, అల్లా సుబ్హానహు తాలా దాన్ని ఏం చేశాడు? గ్రంథస్థం చేసి ఉంచాడు. మూడవది, ఏది ఎవరి జీవితంలో జరిగినా అల్లా అభిష్టంతోనే జరుగుతుంది. నాలుగవది, సకల వస్తువుల్ని పుట్టించిన వాడు ఎవరు? అల్లా సుబ్హానహు తాలా. కనుక అల్లా సుబ్హానహు తాలా పుట్టించిన ఏ వస్తువుకి ప్రతి సృష్టిగా సరే మనిషి అనేది చేయడం అసాధ్యం. అంటే ప్రతి అంటే యాజ్ ఇట్ ఈజ్ అన్నీ అలానే ఉండాలి అంటే కుదరదు. దాని దగ్గర పోలికలు కలిగిన చిత్రపటం ఎవరైనా గీసేయచ్చు, రోబో లాంటిది ఎవరైనా తయారు చేసుకోవచ్చు, ప్లేన్ ఎగరే లాంటిది ఎవరైనా, ఇలాంటివి దానికి దగ్గర పోలికలు కదా. అంటే తన యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైతే అల్లా సుబ్హానహు తాలా చేశాడో అలానే ఉండేలా ఎవరి వల్ల అది సాధ్యం కాదు. తన ఈ సైన్స్ యుగం ఏదైతే చెప్తారో అతనైనా మామూలుగా చెప్తారంటే, మొదటి యుగం మౌర్య యుగం, సరే రెండవ మత యుగము, మూడో యుగం మత సైన్స్ యుగం. కనుక ఇప్పుడు మత అవసరం లేదు అది. సరే, ఈ సైన్స్ ఇప్పుడు సాధించిన అభివృద్ధి కానీ ఇక ప్రపంచం ఉన్నంత వరకు ఎంత అభివృద్ధి సాధించకుండా అల్లా లేకుండా ఈ సైన్స్ కూడా ముందుకు వెళ్ళదు. ఎందుకంటే ఆ సెన్స్, ఆ సైన్స్ ప్రసాదించింది ఎవరు? అల్లా. నీకు పుట్టుకతో పిచ్చోడి చేసి నువ్వు సైంటిస్ట్ అవుతావా? అల్లాహ్ బుద్ధి కుశలంగా ఇచ్చాడు కనుక నువ్వు ఆలోచిస్తున్నావు, ఎదుగుతున్నావు, నువ్వు అన్నీ ఇచ్చేది కదా. చివరికి అల్లాహను కూడా ఎదిరించేంత ఇదిగా చేస్తున్నాను. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు షైతాన్ ఎత్తుగడ గురించి ఒకటి చెప్పారు. ప్రవక్త ఏమన్నారంటే, షైతాన్ మీలోని ఒకరి వద్దకు వచ్చి, కానీ నీ తండ్రి ఎవరు అని ప్రశ్నిస్తాడు. మనం సమాధానం అంటే భావం, ఎవరు మనకు అడగడం లేదు, భావం మనలో వస్తుంది. అర్థం లేదా? సరే, మరి మీ తండ్రి ఎవరు? ఫలానా. మీ ఆయన తండ్రి ఎవరు? ఫలానా. అని అడుగుతూ మనం ఏం చేస్తున్నాం? ఆయన లోపలే మనం సమాధానం ఇచ్చుకుంటాం, ఎవరు మనల్ని గమనించడం. చివరికి శైతాన్ అడుగుతాం, మరి అల్లాహ్ తల్లిదండ్రులు ఎవరు? అంటే అల్లాహ్ని ఎవరు పుట్టించారని అడుగుతాం. కనుక ప్రవక్త ముహమ్మద్ వారు ఏమన్నారు, మీ ఆలోచన అనేది ఆ స్థాయికి అతను తీసుకెళ్ళినప్పుడు మీరు అల్లాహ్ శరణు కోరుకోవాలి. ఎందుకంటే అల్లాహ్ అల్లాం ఎలిదు, అల్లాహ్ ఎవరిని కనలేదు, మరి ఒకరి ద్వారా పుట్టినవాడు కూడా అల్లాహ్ సుబ్హానహు కాదు. విశ్వంలో ఉన్న సమస్తం సృష్టి, విశ్వం మొత్తాన్ని పుట్టించిన వాడెవరు? సృష్టికర్త. కనుక అల్లాహ్కు పుట్టుక మరణాలు లేవు. అయితే ఆ స్థాయికి చేరేటప్పుడు మీరేం చేయాలి? షైతాన్ కీడు నుండి మీరు అల్లాహ్ శరణు వెళ్ళిపోవాలి. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. చిన్న చిన్న పిల్లలు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మనల్ని అడిగేచ్చు, మన కంగు తినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే షైతాన్ మాలోనే ఆ భావాలు దక్కిస్తాడు అనుకోకండి. స్నేహితుల ద్వారా రావచ్చు, లేదా మన పిల్లల ద్వారా రావచ్చు, ఎవరి ద్వారా రావచ్చు. అక్కడ మనం ఏం చేయాలి? వారికి ప్రేమపూర్వకంగా వారికి నచ్చ చెప్పాలి. ఆయన విశ్వాన్ని సృష్టించిన వాడు అల్లాహ్ సుబ్హానహు తాలా. ఇది సృష్టి, ఆయన సృష్టికర్త. వీటికి పుట్టుగా ఉంది అల్లాహ్, పుట్టుక మరణాలు లేవు అని మనం విశదపరచడం పాటు భావాలకి కూడా ఒక హద్దు ఉంటుంది. మనిషి ఆలోచన కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు వరకు మనిషి అనేది ఆలోచనకి సమాధానం చెప్పొచ్చు. అది ఆ హద్దు దాటితే అతను అల్లాహ్ శరణు వెళ్ళిపోవాలి. ఎందుకు? మా ఊతితు మినల్ ఇల్మి ఇల్లా ఖలీలా. అల్లాహ్కు మీకు ప్రసాదం, అల్లాహ్ మీకు ప్రసాదించిన జ్ఞానం అది బహుస్వల్పమైనది. అల్లాహ్ మీకు ప్రసాదించిన జ్ఞానం ఎంత? బహుస్వల్పమైనది. ఎంత స్వల్పమైనది? మరుక్షణం ఏం జరుగుతుంది?
దూరం వెళ్ళాల్సిన అవసరం. ఎవడైనా సరే, సైంటిస్ట్ కావచ్చు, వీడు కావచ్చు, ఆడ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మరుక్షణం ఏం జరుగుతుందో అవునా కదా. సరే, పెద్ద పెద్ద సైంటిస్టులు సవాలు ఇస్తారు, అల్లాహకు సవాలు ఇస్తారు, పోయారు, పోతారని తెలిసే వాళ్ళకి మరణించి మరొక కొన్ని ఘడియల ముందైనా వాళ్ళు గ్రహించగలిగలుగుతారా, లేదంటే దాన్ని ఆపగలుగుతారా? కనుక గమనించాల్సిన విషయం, మనం ఎంత ఆసక్తులం, మనకున్న జ్ఞానం ఎంత పరిమితమైనది, ఈ చిన్న ఉదాహరణ ద్వారా మనం అనేది అర్థం చేసుకోవచ్చు. సరేండి, ఇక విధురాత పట్ల విశ్వాసం కలిగి ఉండడం మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? విధురాత పట్ల విశ్వాసం కలిగి ఉండడం మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటంటే, నాలుగు ప్రయోజనాలు మనకు కలుగుతాయి. ఒకటే సార్, నాలుగు ఒకటి కాదు ఎన్ని, నాలుగు ప్రయోజనాలు. సరే, మనం అల్లాహ్ పట్ల విశ్వాసం కలిగి ఉంటాం. విధురాత వచ్చిన అల్లాహకు సర్వ విషయాల జ్ఞానం ఉంది, అల్లాహ్ అన్నిటి విధురాతను రాసిపెట్టాడు, అల్లాహ్ అభిష్టం లేకుండా ఏది జరగదు, అల్లాహే అన్నింటినీ పుట్టించాడు. ఈ నమ్మకం కలిగిన వ్యక్తి జీవితంలో ఎప్పుడు నిరాశ ఉంది, నమ్మకం కలిగిన వ్యక్తి జీవితంలో ఎప్పుడు నిరాశ ఉంది, ఎందుకంటే ఇతనికి నమ్మకం. నమ్మకం లేని వ్యక్తి కాలాన్ని దూషిస్తాడు, దైవాన్ని దూషిస్తాడు, సమయాన్ని దూషిస్తాడు, ప్రజల్ని దూషిస్తాడు, ఇట్లా ప్రతి ఒక్కటి మీద ఏం చేస్తాడు, తన పరాజయాన్ని పనుల మీద నెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ అది విధురాత నమ్మే వ్యక్తి తన పరాజయానికి తనే పూర్తిగా బాధ్యత వహించి అల్లాహ్ సుబ్హానతల్లా మళ్ళుతాడు. కానీ వాళ్ళ నా వల్ల ఏమైనా తప్పులు జరుగుతుంటే దాన్ని మన్నించి నా పరాజయాన్ని విజయంగా మార్చు అని ఆయన్ని అల్లాహ్ సుబ్హానతల్లా పెట్టుకోడు. ఎందుకంటే విధురాత రాసిన అల్లాహ్ సుబ్హానతల్లా విధురాతను కూడా మార్చగలడు, గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు, ఎవరి వల్ల సాధ్యం అవుతుంది, కేవలం అల్లాహ్ సుబ్హానతల్లా వల్లే సాధ్యం అవుతుంది. కనుక ప్రవక్త వారే ఉన్నారు, విధిరాతను ఏది మార్చగలదు, ఒక దువా తప్ప, అల్లాహకు మనం చేసుకునే మర అది తప్ప విధిరాతను ఏది మార్చగలదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కనుక మొట్టమొదటిది ఆశాజీవి ఉంటాడు విధిరాత నమ్మే వ్యక్తి, ఎలా ఉంటాడు ఆశ. రెండవది విధిరాతను నమ్మే వ్యక్తి ఎవడైతే ఉంటాడో అతను పూర్తి నమ్మకం అనేది ఎవరి మీద ఉంచుకుంటాడు, అల్లాహ్ సుబ్హానహు వతాలా మీద ఉంచుతాడు. నాకు మేలు జరిగినా కీడు జరిగినా, ఏదైనా లాభం కలిగినా నష్టం కలిగినా, ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా, ఏది సంభవించినా అది పూర్తి కూర్చుని అల్లాహ్ సుబ్హానహు వతాలా మీద అతను వహించడంతో పాటు తనకు అల్లాహ్ సుబ్హానహు ఏ జాగ్రత్తలు అయితే చెప్పాడో ఆ జాగ్రత్తని కూడా తను పాటిస్తాడు. మూడో యొక్క విషయాన్ని తీసుకుంటే, ఏదైనా అతని జీవితంలో గొప్ప విజయం అతను సాధించాడు అనుకున్నాడు ఎర్రవీగడు, ఎందుకు ఆ విజయం అతనికి తను సంపాదించింది కాదు, అల్లాహ్ సుబ్హానహు ప్రసాదించిన శక్తుల్ని అతను ఖర్చు చేసి అల్లాహ్ ఆనందితోటి అతనికి ఆ విజయం అనిపించింది అవునా కదా. లేదంటే అతనికన్నా ఎక్కువ ప్రతిభ గలవారు, అతనికన్నా ఎక్కువ శక్తి సామర్థ్యాలు గల లోకంలో ఉన్నారు, మరి వారికి లభించని విజయం ఇతనికి ఎందుకు లభించింది, అల్లాహ్ సుబ్హానహు ఇచ్చాడు కదా. కనుక అతనిలో ఆత్మస్థుతి ఉండదు, ఆత్మస్థుతి ఉండదు, తను తాను పొగుడుకునే యొక్క గుణం అతనికి ఉండదు. కనుక మనం చూసినట్లయితే సులైమాన్ అలైహి ఇస్లాం జీవిత కాలం చదవండి, మహా అద్భుతమైన జీవిత కథ సులైమాన్ అలైహి ఇస్లాం. అంటే ఆయనకు ప్రసాదించినటువంటి రాజ్యం అల్లాహ్ అంతకుముందు ఎవరికి ప్రసాదించలేదు, ప్రళయం వరకు కూడా ఎవరికి ప్రసాదించలేదు. మరి ఆయన గర్వానికి లోనయ్యారా, అహంకారానికి లోనయ్యారా? లేదు, ఆయన రబ్బి హౌజీని ఆయన అణుకు వచ్చేసి, అంటే ఎంత అల్లాహ్ సుబ్హానహు పై స్థాయిని ఆయన కల్పించాడు, ఆయన తను తాను అంతగానే కానీ ఏం చేసుకున్నాడు, కానీ దిగజార్చుకున్నాను ఎవరి ముద్ద, అల్లాహ్ మాత్రం అంగుల ముద్ర కాదు. ఏమన్నా రబ్బి హౌజీని అనుష్కరణి ఆమె చక్కలతి అనంత అడయ్య వాళ్ళ వాలిది వాళ్ళ ఆమల సారి అంత అవుతారు. కానీ వాళ్ళ నువ్వు నాకు అనుగ్రహించిన ఈ వరానుగ్రహాలను నా తల్లిదండ్రుల రూపంలో కావచ్చు, అధికార రూపంలో కావచ్చు, ఆరోగ్య రూపంలో కావచ్చు, వీటన్నిటికీ కనుక కృతజ్ఞత చెల్లించుకునే యొక్క సద్బుద్ధిని ప్రసాదించమని ఎంతో వినయంగా ఎవరు పేర్కొన్నారు సార్, ప్రవక్త సులైమాన్ అలైహి సలాం. కనుక విర్ర వీగడం అనేది ఉండదు, ఏముంటుంది, వినయం ఉంటుంది. ఇక నాలుగో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అదే ప్రశాంతత. అదే సార్, ప్రశాంతత అంటే మనిషి కంగారు పడడు, మనిషి కలత చెందాడు, కంగారు పడాడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా మాటను అతను నమ్ముతున్నాడు. అదేమిటంటే మా అసాబ ముసీబతిని ఫిలాది వలా ఫీ అన్ఫుసికుం ఇల్లా ఫీ కితాబిన్ మిన్ ఖబ్లి అన్ నబ్రహ ఇన్న ధాలిక అల్లాహ్ యసీర్. భూమిలో కానీ మీ స్వయం జీవితంలో కానీ అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమంటున్నాడు, భూమిలో కానీ మీ స్వయం జీవితంలో కానీ ఏది సంభవించింది, ఏ ఆపద వచ్చింది, ఏ మంచి మీకు కలిగినా, ఏ కీడు మీకు వాటిల్లినా, సమస్తం ఆ కీడు ఆ మంచి జరగక ముందే రాసేయబడింది. మెన్ కబలి అన్నబురహ దాన్ని కానీ స్పష్టం చెయ్యకముందే, బహిర్గత పరచకముందు అల్లాహ్ సుబ్హానహు ఏం చేశాడు, చేస్తున్నాడు. కనుక మనకు ఏది జరగాలి కానీ ఏది జరగకూడదు అల్లాహ్ సుబ్హానహు రాసేశాడు. కనుక ఈ నమ్మకం కలిగిన వ్యక్తి అల్లాహ్ సుబ్హానహు గట్టి నమ్మకతను
తన విశ్వాసంతో ఉంటాడు కనుక అతను ఎప్పుడూ కలతకి గురికాడు, కంగారు పడదు. ప్రపంచం మొత్తం నన్ను సంపేయడానికి వస్తుందంటే అల్లా ఆనంద లేకపోతే నన్ను సంపదించు, సరేనా? లేదు అంటే ఎవడు రాకపోయినా నా సౌ నేను సస్తా, ఎవడు రాలేదు, నాకు తాకం లేదు, నాకు శత్రువులు లేవులేదు, అదే నా సౌ ఖచ్చితంగా నేను సస్తాను. కనుక గమనించాల్సిన విషయం ఇది, మన నమ్మకం కనుక మనకు ఉన్నట్లయితే మనలో ఒక విధమైన ప్రశాంతత ఉంటుంది, దీంతోపాటు విధిరాత పట్ల మనకు సంతోషం కూడా కలుగుతుంది. ఏం సార్ విశ్వాసి విషయం చాలా విచిత్రమైనది, విశ్వాసి విషయం చాలా విచిత్రమైనది. ప్రవక్త సలహాసారన్నారు విశ్వాసి విషయం సమస్తం వీళ్ళతో కూడుకుంది, విచిత్రమైనది అన్నారు. ఏమంటున్నారు సమస్తం మేలుతో కూడుకున్నది, ఎందుకు మేలుతో కూడుకున్నది? ప్రొఫెసర్ అన్నారు ఇది కేవలం ఎవరికి వర్తిస్తుంది? విశ్వాసికి మాత్రం. ఏ విశ్వాసికి? విధిరాత పట్ల విశ్వాసం కలిగిన అల్లాతో పాటు అల్లాహ్ యొక్క దూతలు, అల్లాహ్ గ్రంథాలు, అల్లాహ్ ప్రవక్తలు మరణానంతర జీవితంతో పాటు విధిరాత పట్ల ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటాడో ఆ విశ్వాసికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఏమిటి? ప్రవక్త సలహాసారు వారు అన్నారు ఇన్ అసాబత్ హుసర్రాఉ ఫషకఫకాఖరన, మేలు అతనికి జరిగితే కృతజ్ఞతాపూర్వకంగా సజ్దా చేస్తాడు, అల్హమ్దులిల్లా అంటాడు, అతనికి మేలు జరుగుతుంది. ఇంకా ఆ మేలు పెరిగిపోతుంది, ఇంకా ఆ మేలు పెరిగిపోతుంది. వైన్ అసాబతు దర్రావు సబత్ పకాన ఖైరుల్లా, ఒకవేళ కీడు వాటిల్లితే, నష్టం జరిగితే అప్పుడు అతను ఏం చేస్తాడు? ఓర్పు వహిస్తాడు, కుంగిపోడు. మేలు జరిగితే, కీడు జరిగితే కుంగిపోడు. కానీ మేలు జరిగినప్పుడు శుక్రుడు తన కృతజ్ఞత చెల్లించుకుంటాడు, అదే కీడు జరిగితే ఓర్పు వహిస్తాడు, సహనం వహిస్తాడు. కనుక ఆ సహనం కూడా అతనికి మంచి చేస్తుంది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానాహు సెలవిస్తున్నమాట, వస్తే అయినూ విస్సవరి వస్తారా, మీకు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం మీకు వాటిల్లినా మీరు ఏం చేయాలి? నమాజ్ మరియు సహనం ద్వారా అల్లాహ్ సహాయాన్ని మీరు కోరుకోవాలి. ఇన్ అల్లాహ్ మాసాబిరీన్, మరి అల్లాహ్ ఎవరికి తోడుగా ఉన్నారు? సహనం వహించే వారికి తోడుగా ఉన్నారు. కనుక అల్లాహ్ సుబ్హానాహు సెలవిస్తున్నమాట, ఇదా సాబతు ముసీబ, ఒకవేళ వారికి ఒక ఆపద అనేది కనుక చుట్టుముట్టింది అంటే వారేమంటారు? కాలు ఇన్నా ఇల్లాహి వఇన్నా ఇలైహి రాజిఊన్, ఏమంటారు సార్? ముందు ఇన్నా ఇల్లాహి వఇన్నా ఇలైహి రాజిఊన్, ఉలాయిక అలైహిం సలవాతు మిర్ రబ్బిహిం వఉలాయిక, సరే వారి మీద అల్లాహ్ యొక్క కృపా కటాక్షాలు ఉంటాయి, వారి మీద అల్లాహ్ సుబ్హానాహు కరుణానుగ్రహాలు కొండపోతగా కురుస్తాయి అని ఎవరు చెప్తున్నారు? అల్లాహ్ సుబ్హానాహు సెలవిస్తున్నారు. కనుక అభిమాన సోదరులారా, అల్హమ్దులిల్లా మనం ఈరోజు విశ్వాసం అంటే విధిరాతకు సంబంధించిన విశ్వాసం గురించి మనం తెలుసుకున్నాం. విధిరాత అనేది దేన్ని అంటారు? విధిరాత ఏ విధంగా మన విశ్వాసం కలిగి ఉంటాయి? నాలుగు విధాల విశ్వాసం. దానివల్ల మనకు కలిగే నాలుగు ప్రయోజనాలు కూడా అల్హమ్దులిల్లా మనం ఈరోజు తెలుసుకున్నాం. కనుక సోదరులారా, నిమ్మడంగా సరేనా, కానీ ఆశాజీవిగా విశ్వాస విధిరాత పట్ల విశ్వాసం కలిగిన వ్యక్తి మాత్రమే ఉండాలి, సరేనా? మిగతా వ్యక్తులు సరే నిమ్మడంగా ఉండజాలరు, ఎందుకంటే వారికి విధిరాత పట్ల విశ్వాసం ఉండదు కనుక. కనుక అభిమాన సోదరులారా, మనం విశ్వసించిన విషయాలు ఒక విషయం విధిరాత కనుక ఆ యొక్క విషయం పట్ల మనం విశ్వాసం కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానాహు ఆ విధంగా మనందరినీ దీవించాలని కోరుతూ మన జీవితంలో అల్లాహ్ సుబ్హానాహు తాలా మంచిని మేలు కలుగుదని, శుభాన్ని అల్లాహ్ సుబ్హానాహు కలుగుదని, మనం ఎక్కడ వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ ఎవరితో ఏ వ్యవహారం మనం అనేది చేసినా, వ్యాపారం చేసినా, అందులో అల్లాహ్ సుబ్హానాహు శుభాన్ని కలుగదీయాలని మనఃపూర్వకంగా వేడుకోవడంతో పాటు చాలా సకల విధమైన యొక్క చెడుల నుండి, సకల విధమైన కీడుల నుండి, సకల విధమైన యొక్క చెడ్డ వ్యక్తుల నుండి అల్లాహ్ సుబ్హానాహు మనందరినీ కాపాడాలని మనఃపూర్వకంగా వేడుకుంటూ ఈ సందర్భంగా మీరు ఇంత శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఆమీన్ వజాకుల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహ్.